ఐసీపీకి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఉత్తరాంధ్రలో ఇంకా బలపడాల్సిన పరిస్థితులు అంటే విశాఖలో కానీ ఓవరాల్గా ఇలాంటి టైంలో ఈ వివాదం వల్ల తెర మీద తీసుకొస్తున్నది ఏంటంటే కొత్తగా వచ్చిన వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నారు పార్టీలో. మొన్న వచ్చిన వాసుపల్లి గణేష్ కానీ పంచకచర్ల రమేష్ కానీ ఇటువంటి వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నారు, పాత వాళ్ళని వెనక్కి తొక్కేస్తున్నారా అనే అభిప్రాయాలు కూడా వస్తున్నాయి. వాసుపల్లి గణేష్ వచ్చినప్పుడు దగ్గరికి తీసుకోకుండా నువ్వు దూరంగా ఉండు, ఆడ చేతులు కట్టుకుని నుంచో లేకపోతే బలకట్టేయి ఒంగు నుంచో అని చెప్తారు. అక్కడ సాధారణంగా ఉంటది ఇవన్నీ వీళ్ళు ప్రచారం చేయడం. బేసిక్ గా ఏంటంటే అక్కడ తన స్థాయిలో రాజకీయ ఎత్తుగడ టీడీపీ నుంచి ఓ ఎమ్మెల్యేని పట్టుకురాగలిగాడు. అంతకుముందు సాధ్యం కాంది సుదీర్ఘకాలం పాటు, గంట కదలకపోతే అడుగు కూడా కదలదు అనుకున్న చోట తీసుకొచ్చారు. అప్పుడు 4 సార్లు వస్తాడు, మాట్లాడతాడు, ఆయనకి ఇటు నుంచి టీడీపీ నుంచి వచ్చే ఒత్తిడి చెప్తుంటాడు. అయ్యి పోనీ ఆయనకి ఏమైనా చేసి పెట్టారు వీళ్ళు, ఏమైనా విశాఖ బీచ్ ఏమైనా రాసిచ్చారా, ఏముండదు ఇవన్నీ. ఏంటంటే కాసేపు కాబట్టి నేను అనేది అదే పొలిటికల్ గెయిన్ అనేటువంటి సిస్టమ్స్ తెలియాలి, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా ఉంటుంది ఈ వ్యవహారం. ఇక్కడ అనుభవ రాహిత్యం అనేది స్పష్టంగా కనబడుతుంది. రాజకీయం వేరు, పవర్ వేరు. పవర్ని వాడేటప్పుడు బాధ్యతాయుత తత్వం ఉండాలి. అదే సందర్భంలో అయిన వాళ్ళకి ఇస్తున్నా కూడా అలా కాదు, అదేదో దేశానికి సేవ చేస్తున్నట్టు బిల్డప్ చేయాలి. అది టీడీపీకి తెలుసు, ఏళ్ల తరబడి అనుభవం ఉంది కాబట్టి. వీళ్ళకి అనుభవం లేదు కాబట్టి వీళ్ళు అవినీతిని అడ్డుకుంటానికి ప్రయత్నిస్తున్న విజయసాయి రెడ్డి దాంట్లో ఆయన ఏమంటున్నాడు, చేయడానికి ఎవరికి వీల్లేదంటున్నాడు. అది కూడా బూతు మాటగానే కనబడుతుంది. దాని ప్రొజెక్షన్ కూడా ఏం చేస్తున్నారు, బూతుగానే చేస్తున్నారు. ఈయన కూడా ఏంటి, కర్ణ ధర్మశ్రీ అయినా సరే విషయం ఇదండి, మీరు మీ చుట్టూ ఉన్న క్వార్టర్ అంటుంది కూడా అదే కారణం. మీ వాళ్ళు అది చెప్తున్నారు ఎందుకు వచ్చిన పెంట అంటున్నారు, మీరు ఆగిపోమంటున్నారు. అట్టయితే ఎవరికి నా బంధువుదే ఎవరు, నేను చూడలేకపోతున్నాను, అసలు వ్యవహారం ఇది అంటాడు. ఇందులో జెన్యూనిటీ ఉంది. ఎవరికో ఆల్రెడీ భూమి పట్టా ఇచ్చేశారు, ఇది వివాదం అని ఆపేస్తారు. వాడు అమ్ముకోలేడు, కొనుక్కోలేడు, అక్కడ వాళ్ళు అన్యాయం అవుతారు. ఎమ్మెల్యే దగ్గరకు వచ్చాక కూడా దిక్కు లేకపోతే ఇంకాడికి పోవాలా, కోర్టుల దగ్గరకు పోతే దశాబ్దాలుగా శతాబ్దాలు పడుతుంది, ఏం చేయాలి ఇంకా వాళ్ళు. పోనీ కోర్టు దగ్గరకు పోవడానికి కూడా ఇష్యూ కాదు, అది ఎందుకు, ఇది 22A కిందకి తీసుకొచ్చారు. అది జిల్లా మ్యాజిస్ట్రేట్ హోదాలో కలెక్టర్ దగ్గర ఉంటుంది. ఏం చేయాలి అట్లాంటిది, ప్రభుత్వం తీసుకునే చిన్న పాలసీస్ ఇప్పుడు ఎక్కడ ఎందుకు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంతకంటే దారుణమైన పెంట జరిగింది అమరావతిలో. ఇప్పుడు అక్కడ భూములు చుట్టుపక్కల ఉన్నటువంటి భూములు ఎవరైతే ఇవ్వనన్నారో భూసేకరణకి, వ్యతిరేకించి పవన్ కళ్యాణ్ పిలుచుకొచ్చారో, వాళ్ళ భూముల్ని భూసేకరణ కింద తీసుకోకుండా, భూ సమీకరణకు వాళ్ళు ఇవ్వనన్నారు కాబట్టి సేకరణ కింద తీసుకోకుండా అడ్డుపడ్డాడు కాబట్టి అదంతా గ్రీన్ జోన్ అని ప్రకటించారు. ఆ గ్రీన్ జోన్లో అమ్మకూడదు, కొనకూడదు, అమ్మకూడదు, కొనకూడదు. ఇప్పుడు ఆ రైతులు బతికేంటి, ఆ పక్కనదేమో 10 లక్షల రూపాయల దాన్ని 4 కోట్లకు 3 కోట్లకు అమ్ముకున్నారు, ఇక్కడ అంత ఈ పక్కనే మళ్ళీ యువతలో ఉన్నటువంటి ల్యాండ్స్ ఏమో మురళీమోహన్ వాళ్ళు వీళ్ళందరూ తీసుకున్నారు, కొనుక్కున్నారు. వీళ్ళది ఈ పక్కన ఉన్నటువంటి మురళీమోహన్ వాళ్ళ దానికి ఆనుకున్న భూమి అమ్మకూడదు. ఎందుకు అమ్మకూడదు అంటే ప్రభుత్వానికి కాదన్నారు. మరి అక్కడ లెక్క ప్రకారం అయితే అక్కడ ఎమ్మెల్యే ఏం చేయాలా, చొక్కా పట్టుకోవాలి. అదేంటండి, ఒక రైతుని అన్యాయం చేయడం ఏంటి, ఇంకో రైతుకి న్యాయం చేయడం ఏంటి. ఎమ్మెల్యే ఏం చేయాలి, అలా ఎలగలిగాడా చంద్రబాబు దగ్గరికి, వెళ్ళలేదు. ఇక్కడ వెళ్ళగలుగుతున్నాడు అంటే చదువు ఇచ్చినట్ట ఇవ్వనట్ట బేసిక్గా చూస్తే, అంటే ఇక్కడ అనుభవ రాహిత్యం తప్పించి ఇష్యూ లేదు. బట్ ఇట్లాంటి అనుభవ రాహిత్యాలే రేపు పొద్దునకు వచ్చేటప్పటికి పవర్ నుండి గద్దె దించేది. చంద్రబాబు నాయుడు ఫస్ట్ ట్రిప్ గద్దె దిగినప్పుడు ఎందుకు మొన్నటిసారి విచ్చలవిడిగా పర్మిషన్ ఇచ్చింది, ఇదే పాయింట్ అనేవాళ్ళు. ఇట్లాగే జరిగినాయి అప్పుడు కూడా, జరిగితే వాస్తవంగా ఆయన జెన్యున్ ఉద్దేశం అప్పుడు అవినీతికి పాల్పడకూడదు. అందుకని వీళ్ళందరూ ఏం చేశారు, సార్ మీరు అట్లా ఆపడం వల్ల మేము 6 ఏళ్ల పాటు ఎవరిని దోచుకోలేదు, ఏం సంపాదించుకోలేదు. రాజశేఖర రెడ్డి ఉన్న 6 ఏళ్ల పాటు, ఆ తర్వాత వచ్చి 4 ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎవరికి గదింది వాళ్ళు పుచ్చుకున్నారు, చివరికి మన వాళ్ళని తొక్కవతలు పడేశారు, మీరు అవకాశం ఇవ్వకపోతే అయిపోతాం కాబట్టి మీరు ఇవ్వాల్సిందంటే ఈ ట్రిప్ అందరికీ విచ్చలవిడిగా పోండాయా అన్నాడు. పోనీ పోండయ్యా నాకు ఏమైనా పవర్లోకి వచ్చిందా, లేదు అంతకుముందు విచ్చలవిడిగా తిన్నప్పుడు కాంగ్రెస్ ఏమైనా మళ్ళీ పవర్లోకి వచ్చిందా. కాబట్టి ఇక్కడ ఆపాలి అవినీతి అనే దాన్ని మనం అనుకుంటాం పబ్లిక్ పట్టించుకోరని, చాలా సీరియస్గా చూస్తారు కాబట్టి బయటపడ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.